మరకు బ్రేకింగ్ జూన్ 30న లాక్డౌన్ ముగియనడంతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ రెండో రోజు 15 రాష్ట్రాల సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్ లో తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొననున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు చేపట్టాల్సిన చర్యలు, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ గురించి విడివిడిగా రాష్ట్రాల సీఎంలతో మోడీ చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాల్టి మోడీ భేటీ కీలకంగా మారింది. దేశంలో కరోనా వైరస్ పరిస్థితి, లాక్డౌన్ నిబంధనల అమలుపై పలు రాష్ట్రాల సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిన్న మోడీ సమావేశమయ్యారు. ఇక జూన్ 30తో లాక్డౌన్ ముగియనడంతో చేపట్టాల్సిన చర్యలపై సీఎంలతో చర్చించారు. రెడ్ జూన్ 30న లాక్డౌన్ ముగియనడంతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ రెండో రోజు 15 రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహర్ నాడి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీహర్. ఆడే నిన్న కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ ఆల్రెడీ కరోనా నేపథ్యంలో అంటే జూన్ 30తో లాక్డౌన్ ముగియనడంతో నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, లెఫ్టినెంట్ గవర్నర్తో సమావేశమయ్యారు. ఈరోజు మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, గవర్నర్తో కూడా సమావేశం కాబోతున్నారు. పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మార్నింగ్ ఆశ. మొత్తానికి దేశంలో ప్రస్తుతం లాక్డౌన్ లేనప్పటి పరిస్థితి చూస్తున్నాం. చాలా కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో సడలించిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఆయా రాష్ట్రాల్లో నెలకొని ఉన్నాయి అనే అంశం పైన ఇప్పటికే ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ కూడా మొత్తం అంతస్తు సమావేశం అవుతున్నారు. అందులో భాగంగానే నిన్న ముఖ్యమంత్రులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మిగిలినటువంటి వారందరితో కూడా ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ప్రధానంగా కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నటువంటి రాష్ట్రాలు కూడా ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనబోతున్నారు. సో ఇలాంటి వారందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకుని నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుంటే బాగుంటుంది, లేదా ఎలాంటి సడలింపులను ఎత్తివేసి ఇంకొన్ని చోట్ల ఏ విధమైన కఠిన ఆంక్షలను విధించాల్సిన అవసరం ఉంది, దాంతో పాటుగా ఇంకే రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, లాక్డౌన్ ఒకటే పరిష్కార మార్గం కాదు అనేటువంటి భావనలో ఉన్న నేపథ్యంలో కేసులను తగ్గించుకునేందుకు లాక్డౌన్ విధించకపోయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఆంక్షలు కానీ చైతన్యం కానీ లేదా వైద్యపరమైనటువంటి చర్యలు కానీ తీసుకోవాలనే దానిపైన కొంత ఫీడ్బ్యాక్ తీసుకుని అందరితో కూడా చర్చించిన తర్వాత ప్రధాని కొన్ని నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంటుంది. సో ఈ నిర్ణయాలు అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రులతో కూడా ప్రస్తుతం మాట్లాడుతున్నారు ఆశ. శ్రీహర్, మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పుకోవాల్సింది ఇప్పటికే రెండు అంటే మెయిన్ గా మన రెండు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఆల్రెడీ ఇది జూన్ నెలాఖరికి లేదంటే జూలై నెలాఖరికి కేసుల సంఖ్య, తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది అని చెప్పి, ఈ నేపథ్యంలో లాక్డౌన్ సడలింపులు ఇంకా ఇచ్చే ఛాన్స్ ఉందా, లేదంటే ఇప్పుడు ఏదైతే కేసులు ఎక్కువగా మెట్రో నగరాల్లో పెరుగుతున్నాయో అక్కడ ఏదైనా ఇంకా నిబంధనలు కఠినం చేసే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా కూడా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కాకపోయినప్పటికీ కూడా ప్రధానంగా మెట్రో నగరాల్లో ఢిల్లీ కావచ్చు, ముంబై, చెన్నై, హైదరాబాద్ తదితర మెట్రో నగరాలు లేదా ఎక్కువ జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతాల్లో దీని తీవ్రత పెరిగిపోతూ ఉంది. సో అలాంటి ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి వ్యూహం అవలంబించాలి అనే దానిపైన కొంత డిస్కషన్ అయితే నడుస్తోంది. ఇప్పటికే మనం చూసాం చెన్నై నగరంతో పాటు చెన్నై చుట్టుపక్కల ఉన్నటువంటి 4 జిల్లాల్లో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ లాక్డౌన్ విధించింది, పరిమిత సంఖ్యలోనే అనుమతులు ఇచ్చింది. సో అదే వ్యూహాన్ని మిగిలినటువంటి ప్రాంతాల్లో, ఎక్కువ విస్తరిస్తున్న ప్రాంతాల్లో కూడా అవలంబిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చాలా మందికి ఉంది. సో అలాంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. దానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొంత కసరత్తు చేస్తున్నాయి కాబట్టి జాతీయ స్థాయిలో కూడా ఇంకేమేం తీస్తే బాగుంటుందనే వాటిపైనే ప్రధానంగా ప్రధాని మోడీ చెప్పబోతున్నారు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కొంత ఇప్పుడిప్పుడే మెరుగవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా తగ్గించుకునే పరిస్థితి కూడా లేదు కాబట్టి వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఒక కొన్ని నిర్ణయాలు అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు ఆశ. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. రైట్, మరొక బ్రేకింగ్.